హాయ్ అండి, అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం అండి, అండ్ మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను దుర్గా నవరాత్రి పూజలు అయితే చేసుకుంటున్నానండి. ఈరోజు ఫస్ట్ డే కదా, అయితే వీడియో మీతో అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను. కానీ ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకొక చేత్తో నా పూజ వీడియో షూట్ చేయడం అయితే అయ్యింది, ఎందుకంటే నా ట్రైపాడ్ ఇరిగిపోయింది. యాక్చువల్గా ఇది మొన్న గణపతి నవరాత్రులప్పుడు విరిగిపోయిందండి, లాస్ట్ డే విరిగిపోయింది అనమాట. ఇది నిమజ్జనం అప్పుడు. ఇంకా నేను అతికిచ్చాను కానీ పనిచేయలేదు. ఏదో ముళ్ళు వచ్చే డామ్, ముళ్ళు పోయి కత్తిచ్చే డామ్ డమ్ అంటారు కదా అలా అనమాట. ఇది తీసుకున్నాను అనేసరికి ఇది విరిగిపోయింది. సో ఇంకోటి అయితే బుక్ చేశాను, వస్తుంది కొంచెం. అప్పటి వరకు కొంచెం వీడియో షూట్ చేయడానికి అయితే ఇబ్బంది అవుతుంది. సో నేనైతే ఈరోజు పూజ ఎలా చేసుకున్నాను, ఫస్ట్ డే అనేది అయితే ఒక చిన్న వీడియో, డీటెయిల్గా అయితే ఏం పెట్టలేదండి, నార్మల్గానే పెడుతున్నాను, చూడండి. నన్ను చూస్తే అర్థమైపోయి ఉంటుంది మీకు, బాగా సిక్ అయ్యానండి. అంటే సేవకి వెళ్ళొచ్చాను కదా, తిరుమల సేవకి వెళ్ళొచ్చిన తర్వాత బాగా సిక్ అయ్యాను. ఫీవర్ అయితే తగ్గింది కానీ జలుబు దగ్గు అది ఫుల్ ఉంది, ఇంకా తగ్గుతూ ఉంది. మెడిసిన్స్ అయితే వేసుకుంటున్నాను. సో ఈ నవరాత్రులు చేయగలను లేదో అని కొంచెం టెన్షన్ పడ్డాను. పోయిన సంవత్సరం ఎలాగో కుదరలేదు, ఈ సంవత్సరం కుదిరి కూడా చేసుకోగలను లేదో అని భయపడ్డాను. ఇక తల్లి మీద భారం వేసి స్టార్ట్ చేసుకున్నాను. పూజ చేసుకోవాలని ఉందమ్మా, మరి చేయగలనో లేదో, ఆ ఓపిక నువ్వు ఇస్తావో లేదోనని ఇంకా అమ్మ మీద భారం వేసి స్టార్ట్ అయితే చేశాను ఫస్ట్ డే పూజ అయితే. కాకపోతే పెద్ద ఆర్భాటంగా అయితే ఏం చేసుకోలేదు, చాలా సింపుల్గా. కలసం లేదు, అఖండ దీపం అది పెట్టుకోలేదు, ఫోటో పెట్టుకొని చేసుకున్నాను. ఎలా పెట్టుకున్నాను అనేది మీకు వీడియో చూపిస్తాను, చూసేయండి. ఇంకా ఫైనల్గా అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి, ఎందుకంటే మీ లైక్స్ కామెంట్సే కదా నాకు బూస్టు. ఇంకో వీడియోస్ చేయాలి, పెట్టాలని ఇంట్రెస్ట్ వస్తుంది. దయచేసి లైక్ చేయండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీడియో ఏంటనేది చూసేసేయండి, నేను ఎలా చేసుకున్నాను అయితే చూసే. తెల్లవారుజామున 4 గంటలకు అలారం పెట్టుకొని లేచానండి. ఇంకా ముందు రోజు అయితే ఇల్లు అవన్నీ కడుక్కున్నాను కానీ దేవుడి దగ్గర అయితే ఏమి సర్దుకోలేదు. పొద్దున్నే లేచి మళ్ళీ స్నానం అది చేసి సర్దుకుందామని చెప్పేసి ఇంకా ఏం సర్దుకోలేదు. ఫస్ట్ లోపలంతా క్లీనింగ్ అయిపోయిందండి, తర్వాత నేను బయట వాకిలు కడుగుదామని బయటకు వచ్చాను. ఇంక శుక్రవారం పూట అయితే వాచ్మెన్ కడుగుతుంది, కానీ మధ్యలో ఏ రోజైనా కడుక్కోవాలంటే కనుక ఎవరు వాకిలు వాళ్ళే కడిగేసుకుంటాము. తడబట్టు వేసి తుడుచుకునే దానికంటే కాస్త నీళ్లు పోసి కడిగితేనే బాగా నీట్గా అనిపిస్తుంది. ఏ పూజలు చేసుకున్నా, వ్రతాలు చేసుకున్నా కాళ్ళకి పసుపు రాసుకొని చేసుకుంటే చాలా మంచిదండి. గుర్తు పెట్టుకొని కాళ్ళకైతే పసుపు పెట్టుకున్నాకే మనం ఏ పూజైనా స్టార్ట్ చేసుకోవాలి. అందులోకి అమ్మవారి పూజలు అంటే ఇంకా కాస్త నిండుగా ఉంటేనే మంచిది కదా, బాగా నిండుగా ఇలా పసుపు రాసుకొని కాళ్ళకి, అలాగే చేతులకి నిండుగా గాజులు అవి వేసుకొని పూజ చేసుకుంటే కనుక ఇంకా మనకి ఏంటంటే ఒక పాజిటివిటీ ఉంటుందండి. అంటే ఇంకా మనం అమ్మవారి దీక్షలో ఉన్నాము, ఈ 10 రోజులు అమ్మవారిని సేవలో ఉన్నాము అన్న ఒక పాజిటివ్ కలుగుతుంది కదా, అందుకని ఇదైతే మర్చిపోకుండా చేసుకోవాలి. ఇంక ఇది వచ్చేసి గోపంచితం అండి. ఈ గోపంచితంతో నేను ఇల్లంతా కూడా ప్రోక్షణ చేసుకున్నాను, ఎందుకంటే ఏమైనా ఇలాగ వ్రతాలు పూజలు చేసుకునేటప్పుడు ఇంటిని శుద్ధి చేసుకోవడం మంచిది కదా.
ఇంకా అలాగే మనకి నెలసరులు వస్తూ ఉంటాయి కదా, దాని తర్వాత ఇలా గోపంచతం కానీ లేకపోతే పసుపు నీళ్ళతో అయినా సరే ఇల్లంతా ప్రోక్షణ చేశాకే మనం పూజది స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది. ఇల్లు క్లీనింగ్ చేసుకొని బయట ముగ్గేసుకొని నేను స్నానం అన్నీ చేసేసరికి 1 అవర్ అయితే టైం పట్టిందండి. టైం చూసారు కదా, 5:30 ఐదు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దేవుడి దగ్గర సర్దుకోవాలి. దేవుడి దగ్గర అంతా టేబుల్ అది వేసుకొని బల్ల పీట అది వేసుకొని సర్దుకొని దాని తర్వాత అమ్మవారికి నైవేద్యం రెడీ చేసుకుంటే పూజ దగ్గర కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈలోపు ఒకసారి మేడ మీదకి వచ్చానండి పూల కోసం అని చెప్పి, చెట్లకి ఏమైనా పూలు ఉన్నాయేమో చూద్దామని చెప్పేసి వచ్చాము. మా చెట్లకి అయితే ఏం రాలేదు, పారిజాతాలు కూడా విడవలేదు. ఇంక ఇవి వచ్చేసి మా ఎదురింటోళ్ళ మొక్కలు అనమాట. వీటికి కూడా ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క పువ్వు అలా ఉంది. సరేలే, ఒకటి ఒకటి తెంపినా 4 రకాల పువ్వులు అవుతాయి కదా అని చెప్పి ఇంకా అవే కోసాను. ఆవిడ కూడా కోసుకోమని చెప్పారు, అందుకని చెప్పి నేను ఇంకా పైకొచ్చి 4 పువ్వులు అయితే తీసుకొని వెళ్ళాను. అలాగే నైవేద్యం అది సమర్పించడానికి తులసి కూడా కావాలి కదా, ఇంకా తులసిని కూడా కోసుకొని తర్వాత నేను కిందకు వచ్చేసాను. కలశం అఖండ దీపం లేకపోయినా సరే అమ్మవారి ఫోటో అయినా సరే ప్రతిష్ఠించుకుంటాం కదండి, అందుకని చెప్పి ఇలా ఒక ఎర్రని బట్ట వేసుకొని దాని మీద కొన్ని 3 గుప్పిళ్ళు బియ్యం అయితే వేసుకున్నాను నేను. ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకొని దాని మీద అమ్మవారి ఫోటోని అయితే ప్రతిష్ఠించుకున్నాను. నేను అంతకు ముందు సంవత్సరం కూడా ఫస్ట్ సంవత్సరం చేసుకున్నప్పుడు కూడా ఇలాగే చేసుకున్నానండి. నా పాత వీడియోస్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది, లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు సంవత్సరం నేను చేసుకున్నప్పుడు కూడా ఇలాగే చేసుకున్నాను. ఫోటో అయినా విగ్రహం అయినా సరే ఒక్కసారి ప్రతిష్ఠించిన తర్వాత మళ్ళీ కదిలించాము అనుకుంటేనే పెట్టుకోవాలండి. మధ్యలో ఏమైనా ఇబ్బందులు వస్తాయి, మళ్ళీ తీసేయాల్సి వస్తుందేమో అనుకుంటే పెట్టుకోకపోవడమే బెటరు. ఏ ఇబ్బందులు లేవు, ఈ 9 రోజులు చక్కగా పూజ చేసుకోవచ్చు అనుకుంటేనే పెట్టుకుంటే బెస్ట్. లేదా అంటే లాస్ట్ 3 రోజులు కానీ లేదా 1 రోజు కానీ అలా అయినా చేసుకోవచ్చు. చెప్పాను కదండి ట్రైపాడ్ ఇరిగిపోయిందని, ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో ఇవన్నీ సర్దుకుంటున్నాను, అందుకనే వీడియో అయితే సరిగ్గా నేను పెట్టలేకపోతున్నాను. పూజ అయితే ఏం పెట్టలేదండి, ఇంకా పూజ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కదా వీడియో కంటే, అందుకని చెప్పేసి నేను పూజనే అయితే ఏమి చూపించలేదు. ఇంకా అలాగే ఈ 9 రోజులు కూడా ఇలా రాగి చెంబుతో నీళ్లు పెట్టుకొని అందులో ఏదో ఒక పువ్వు, మీకు ఏ పువ్వు అవైలబుల్ ఉంటే ఆ పువ్వు వేసుకొని పెట్టుకోండి, చాలా మంచిది. కలశం పెట్టకపోయినా ఇలా రాగి చెంబుతో నీళ్లు పెట్టుకుంటే అమ్మవారి ముందు చాలా మంచిదండి. ఇంకా కొంచెం సర్దుకున్న తర్వాత ఇప్పుడైతే అమ్మవారికి నైవేద్యం చేసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి అవతారం కాబట్టి అమ్మవారికి ఈరోజు పులగం నైవేద్యం పెట్టాలి, అందుకని చెప్పేసి నేను ఇలాగా పులగానికైతే రెడీ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా వేసేసి మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకోవచ్చు అండి, తర్వాత తాలింపు వేసుకోవచ్చు. నేనైతే ఇలాగే చేసుకుంటాను ఎప్పుడు కూడా పులగాన్ని. ఇంక నైవేద్యం రెడీ అయ్యేలోపు నేను పసుపు గణపతిని రెడీ చేసుకున్నానండి. ఎప్పుడు మామూలుగా చిన్న విగ్రహం పెట్టుకొని చేసుకుంటాను, కానీ ఈసారి పసుపు గణపతి ఏ రోజు ఆ రోజు గణపతిని చేసి పెట్టుకుందామని అనుకున్నాను, అందుకని ఇలా పసుపుతో చేసిన గణపతిని చేశాను. సాయంత్రం స్వామిని కదిలిచ్చేసి నిమజ్జనం చేసేసాం అనుకోండి, రేపు మళ్ళీ కొత్తగా ఇంకో గణపతిని చేసి పెట్టుకుంటానమాట. ఈలోపు ప్రసాదం కూడా రెడీ అయిపోయింది, చూసారు కదా చక్కగా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. 2 గ్లాసులు అయ్యాయి కదా పప్పు బియ్యం కలిపి, నేను 5 గ్లాసులు నీళ్ళు అయితే పోసానండి. ఇలా ఉప్పు వేసి కాస్త మెదిపేసుకొని తాలింపు వేసేసుకుంటే నైవేద్యం అమ్మవారికి పులగ నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. ఇంకా పూజ దగ్గర కూర్చొని పూజ అయితే చేసేసుకుంటాను.
ముందుగా అయితే విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్నానండి. పసుపు గణపతికి పూజ చేసుకొని స్వామివారిని కదిలిచ్చి పక్కకు పెట్టుకున్నాను. దాని తర్వాత అమ్మవారికి అయితే మొదటి రోజు కదా ఇలా అభిషేకం చేసుకున్నాను. పంచామృతాలు, పసుపు, కుంకుమ నీళ్ళతోని అమ్మవారికి అభిషేకం చేసుకొని ఇలా రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. ఇలా ఒక ప్లేట్ వేసి దాని మీద తమలపాకు వేసి ఎందుకు పెట్టుకున్నానంటే కుంకుమ పూజ కోసం పెట్టుకున్నానండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారి 9 అవతారాలకి మనం అష్టోత్తరాలు చదువుతూ కుంకుమ పూజ చేసుకుంటాం కదా, అందుకని చెప్పేసి ఆ కుంకుమ అటు ఇటు పడిపోకుండా ఒక ప్లేటు దాని మీద ఒక తమలపాకు వేసుకొని నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను కుంకుమ పూజ కోసం. ఒకవేళ ఇంకా కుంకుమ ఎక్కువైపోయి ప్లేటు నిండిపోయిందంటే కనుక పక్కకి కొంచెం తీసుకొని మళ్ళీ అదే ప్లేట్లో మనం మళ్ళీ చేసుకోవచ్చు అష్టోత్తరాలు. ఇంకా తర్వాత అమ్మవారికి నైవేద్యం అయితే ఇలా సమర్పించాను. పులగంతో పాటు పానకము, వడపప్పు, పంచామృతాలు కూడా అమ్మవారికి నివేదన చేసుకున్నానండి. చూసారు కదండి, దేవీ నవరాత్రుల్లో నా మొదటి రోజు పూజ నేను ఎలా సింపుల్గా చేసుకున్నాను అమ్మవారి అనుగ్రహంతో. ఎంత ఆర్భాటంగా చేసాము, ఎంత హైరాణ పడిపోయాము పూజ కోసం అనేది కాదండి, ఎంత తృప్తిగా చేసుకున్నాము ఉన్నంతలో అమ్మవారి ఇచ్చిన శక్తిలో మనం ఎంత తృప్తిగా చేసుకున్నాము అనేది ముఖ్యము. నేను నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది, అలసిపోయినట్టుగా లేదు. కానీ ముందుగా అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను. ఈ పువ్వు వచ్చేసి పైన వెంకటేశ్వర స్వామి ఫోటో నుంచి పడిందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ